తల్లి అంటున్నారండి ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు అరే ఏంటిది కార్మికులు ఏదైతే వారి కష్టం కష్టం చేసి వారు ఏదైతే జీతాలు సంపాదించిన జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళు దసరా దీపావళి పండుగను కూడా చేసుకోలేదు వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం ఉద్యమం చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నాడు ఏమని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మీ హక్కులు సాధించే వరకు మీతో ఉంటామని కూర్చోండి ఈ ఉద్యమాన్ని ఇలానే కొనసాగాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత గమ్యాన్ని చేరాల్సిన అవసరం ఉంది ఒక్క దాటిపైన ఒక ఐకమత్యంతో అందరం ఒకటై గట్టిగా నిలబడి గమ్యాన్ని చేరే వరకు మన పోరాటం కొనసాగించాలి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన సారు ఆర్టీసీ వాళ్ళే చేసిన ఒక్కరే తెలంగాణ ఉద్యమం అందరు చేసిన వాళ్ళు అందరు చేసిన అందులో మేము కూడా ఒక భాగం సబ్బండ వర్గాలు చేసినాయి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమం ఉన్నాయి జెండాలు ఏజెండాలు పొక్కెట్టిండ్రు అందరూ తెలంగాణ ఉద్యమ కులాల మతాలకు అతీతంగా కళాకారులు కావచ్చు ఉస్మానియా విద్యార్థులు కావచ్చు నా మొత్తం విద్యార్థులు కావచ్చు అందరం కలిసికట్టుగా అందట్లో మాదొక పాత్ర మా చిన్న పాత్రలే ఉండొచ్చు రామాయణంలో సీతను రావణాసుడు వెతుకొని పోతాడు రాముడు వెతుక్కుంటూ పోతుంటే దారి తెలియదు రామునికి సీత ఎరుటు పోయింది ఉడతా తల ఊపి దారి చూపుతుంది ఎరుటు పోయిండని రావణాసుడు ఎరుటు వెతుకపోయిండని మా ఆర్టీసీ కార్మికుల పాత్రలో గంతే అనుకో ఆయన ఉడతయినా రామునికి బాట చూపకపోతే రామాయణం చరిత్ర లేదు ఇలా ఆర్టీసీ కార్మికులు సకల సభ లేకపోతే తెలంగాణ చరిత్ర లేదు ఇదే నేను చెప్పాను వేదిక పైన ఉన్న అన్ని రాజకీయ పక్షాల నేతలు ఇతర సంఘాల నేతలు ఎన్నో పరిమితుల మధ్య వేలాది మంది కదిలి వచ్చిన మీ అందరికీ కూడా ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున రాజకీయ పార్టీల అందరి తరఫున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు నిరూపించాం నువ్వు జీతాలు ఇవ్వకపోతే మా పోరాటం ఆగదు మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము పోరాడతాం మేము పోరాడేది మా హక్కుల కోసం ఒక్కటే కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 4 కోట్ల ప్రజల యొక్క ప్రజా రవాణా వ్యవస్థని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని అడ్డుకునేదానికి ఈరోజున మేము పోరాడుతున్నామని మనం స్పష్టంగా చెప్తున్నాం అందుకనే మరో మాట కూడా చెప్పారు కార్మిక సంఘాలు మాతో టచ్లో ఉన్నాయి అన్నారు ఏ ఒక్కడు టచ్లోకి వెళ్ళలే కాగితాలు ఇస్తే మళ్ళీ ఉద్యోగం ఇస్తామన్నారు ఏ ఒక్కళ్ళు ఇవ్వలే ఎందుకంటే ఇదేదో అశ్వత్థామరెడ్డి ఒక్క బుర్రలోనో రాజిరెడ్డి ఒక్క బుర్రలో నుంచి వచ్చిన పోరాటం కాదు ఇది మొత్తం కార్మికులందరూ వాళ్ళ కోరికల నుంచి వచ్చిన పోరాటంగా ఈరోజు ఉంది ప్రజారవాణ ప్రాముఖ్యత ఇచ్చి మేము కలిసి పోరాడుతున్నాం విజయం సాధిస్తాం సాధించి తీరుతాం మూసేస్తాయిపోయా కానీ మూసేయమంటున్నాను ముఖ్యమంత్రి కోరిక నిలబడాలంటే యూనియన్లు మూసేయాలంటే యూనియన్లు ఉండద్దంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని డిమాండ్ చేస్తున్నాం అప్పుడు యూనియన్లు ఉన్నాయి ఐడియా అంటూ వర్తించదు అయినా మేము త్యాగం చేస్తున్నాం నాయకులం మేము జలసా చేస్తున్నామా బుక్కకార్ ఉందా 24 అవర్స్ కుటుంబాలకు దూరమై ఈ ఆర్టీసీని రక్షించుకుంటున్నాం కార్మికులకు కాపాడుతున్నాం నీలాంటి నేతృత్వం వాళ్ళు మేము పదవులు త్యాగం చేస్తాం ఈ పదవులు అవసరం లేదు ప్రభుత్వంలో విలునిందాయి కథ నీకు నీ చేతిలో ఉంది కదా నీ కోరిక ఎవరికైనా కోరిక నెరవేర్చుకునే హక్కు ఆయనకే ఉందనుకో నెరవేర్చుకోరా యూనియన్ మూసేసే హక్కు నీకు దొరికింది అవకాశం నీకుంది అధికారం ఉంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి యూనియన్ మూసేయమని చెప్పి మేమని అప్పీల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ముందుకు రండి గారు కార్మిక సోదరులారా సోదరి మల్లారా మిమ్మల్ని అందరినీ లోపల చూస్తా ఉన్నాం బయట మనకంటే 4 ఇంతలు 10 అంతల మంది జనము వేచి చూస్తా ఉన్నారు అంటే ఇవాళ ఈ సభ ఆంక్షల మధ్య నిబంధనల మధ్య హైకోర్టు పుణ్యమని ఇవాళ సభ జరుపుకోవాల్సి వచ్చింది ఇది ప్రజాస్వామ్యమేనా కేసీఆర్ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ఇది అన్యాయం అని చెప్పేసి సీరియస్గా మందలిస్తా ఉన్నాం
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉద్యోగ సంఘాలు ప్రాథమిక హక్కులు అందరికీ ఉన్నాయి ప్రశ్నించే గొంతుకకు మీరు నిలబేస్తారా ప్రశ్నించే గొంతుక ఎప్పటికీ గొంతుకగానే ఉంటది కబర్దార్ కేసీఆర్ ప్రశ్నిస్తూ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను ఈ రోజున ఇప్పుడే నేను చూశాను ఆర్టీసీ ఎన్నడు పుట్టిందండి 1932 లో పుట్టింది ఇవాళటికి 87 సంవత్సరాలు కామ్రేడ్స్ 87 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఆర్టీసీ నడుస్తున్నది ఎన్నడు పుట్టింది నైజాం కాలంలో నైజాం రాజకీయ వ్యవస్థలో ఆనాడు మన హైదరాబాద్ స్టేట్ రోడ్ పార్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆనాడు ప్రభుత్వ పరంగానే ఈ ఆర్టీసీ నడిచిందని చెప్పేసి కేసీఆర్ ఒకసారి చిత్ర నడుపుకో అని చెప్పేసి చూసామని చెప్పి చెప్తా ఉన్నాం అంతేకాదు ఎన్నడైందే ఇది ప్రైవేట్ కార్పొరేషన్ ఎన్నడైంది 1956 లో ఆంధ్రప్రదేశ్ అవతరణ అయింది 1958 లో ఏపీఆర్సీ టాప్ ఏపీఎస్ఆర్టీసీ అయింది కేసీఆర్ ఒకసారి చిత్రం చదువుకో తెలియకపోతే నువ్వు బాగా పుస్తకాలు చదివి చెప్తున్నావు ఏం పుస్తకాలు చదివినవయ్యా నువ్వైతే రాజ్యాంగం చదివిన నేను అనుకోవట్లేదు రాజ్యాంగం చదివితే ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రజల గురించి ప్రజల ప్రాథమిక హక్కుల గురించి తెలుస్తాయి నువ్వు రాజ్యాంగం చదువుకోలేదు కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం పట్ల మరి ఉక్కుపోతంతో ఆంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు నీగా నీది కాదు నీ తరం కాదు కదా నీ తాత ముందుకొచ్చిన ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ ఉద్యమాన్ని ఎవరు ఆల్చలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం అలాగే 1958 లో ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడ్డది ఇవాళ విడిపోయింది నిన్న చెప్తా ఉన్నారు కోర్టుకు ఏం చెప్తా ఉన్నారు మరి ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ పోయింది టీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ పరిషత్ మనకున్నది 5.5 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆస్తులు వంచుకోలే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం అంతేకాదు ఇవాటికి చిక్కుముడి తెలియలే కేసీఆర్ ఆయనే బయటపడ్డాడు నా కోర్టులో ఆయన అడ్వకేట్ జనరలే చెప్పిండు ఇది రాష్ట్ర ప్రభుత్వం షేర్స్ లెవీన్లో కేంద్ర ప్రభుత్వమే కూడా 31 వాటాలు ఉన్నాయి షేర్స్ ఉన్నాయని చెప్పినాడు అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉందని చెప్పేసి కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నాడు కేసీఆర్ అడ్వకేట్ జనరలే ఆయన నియమించిన అడ్వకేట్ జనరలే కోర్టు ముందు వాదన పెట్టాడు అందువల్ల ఇవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందువల్లనే ఆర్టీసీ కార్మికులారా 48,000 మందిని సెల్ఫ్ డిస్మిసల్ అనేటువంటి పదము అంటే ఎంత మానసిక గురి చేసిందో ఎంత మనోస్థైర్యాన్ని దెబ్బతీసిందో మానసిక వ్యధ గురి చేసినందువల్లనే ఇప్పటి వరకు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు 15 మంది సూసైడ్ చేసుకున్నారంటే ఇది కేసీఆర్ ముమ్మాటికి కేసీఆరే బాధ్యత వహించాలి మూలే చెల్లించాలి వీరి హత్యలన్నీ కూడా ప్రభుత్వం హత్యలే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నాను నువ్వు పాన చేత బట్టి కేసీఆర్ ఉన్నట్లను టైట్ చేయన్న సూపర్వైజర్ అన్నామా కార్మికన్న ఆ పక్కకు ఆ పక్క బాణంలోనికి వెళ్ళి చూడన్నా అమ్మ నానబెట్టినట్టి పేరుతోటి పిలువరు నిన్ను డ్రైవర్ అని సంబోధిస్తూ ఉంటారు అమ్మ నానబెట్టినట్టి పేరుతోటి పిలువరు కండక్టర్ అని నిన్ను పిలుస్తుంటారు అమ్మ నాన్న చచ్చిపోయిన సాబు కందరు మీరు ఆడ చచ్చిపోతారో ఎవ్వరెరు గారు నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్మిక సోదరులకు అందరికీ నా నమస్కారాలు ఇది ఒక జన ప్రవాహం ఈ జన ప్రవాహాన్ని చూస్తుంటే అసలు కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఇది పోసుకుంటుండు ఖాళీ గాలి స్టేడియంలో కాదు నేను ఇప్పుడే వస్తేప్పుడు చూసినా మొత్తం దీనికంటే ఇంకా ఎక్కువ మంది బయట ఉన్నారు పోలీసు వాళ్ళు సహకరించారు కాబట్టి
నేను లోపలికి రాగలిగిన లేకపోతే అక్కడి నుంచి అక్కడే కానీ మమ్మల్ని యాద అక్కడి నుంచి అక్కడ పంపాల్సింది ఎవర్ని పంపాలి కేసీఆర్ నిక పంపాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా ఇవాల ఖాళీది నాంది ఏదైతే ఉన్నదో ఆర్టీసీ కార్మికులు ఆనాడు కూడా మొదలు పెట్టిన మొట్టమొదటి మీరే ఉన్నారు ఆనాడుకు నేను చెప్పడం జరిగింది ఆర్టీసీ డ్రైవర్లు స్టీరింగ్ కాదు తిప్పేది వాళ్ళు సుదర్శన చక్రం తిప్పారని చెప్పి పెద్ద పెద్ద ప్రభుత్వాలే పడిపోయినాయి పెద్ద పెద్ద ప్రభుత్వాలనే ఆనాడు మనం తరిమి కొట్టింది ఈ ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇవాల ఈ పక్క పల్సట ఆయనను పడగొట్టడానికి ఎంత సాయం పడుతుంది మనకు ఇంత అన్యాయం చేస్తాడా మనకు దీనికోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నది ఆనాడు మనం తెలంగాణ తెచ్చుకునే రోజు అందరం కూడా చాలా సంతోషపడ్డాం కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా కష్టపడి ముఖ్యంగా కోదండరామ్ గారు వారు మొత్తం ఆయన జీవితాన్ని అడ్డం పెట్టి ఆనాడు బిలియన్ మార్చ్ గాని నెక్లెస్ రోడ్ గాని నెక్లెస్ రోడ్ మీద గాని ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ మాత్రం సాధించి తీర్తామని చెప్పి అందరితోటి కలిపి తెలంగాణ సాధించుకున్నాం కానీ వచ్చిన తెలంగాణని మనం ఏ విధంగా ఊహించామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆనాడు ఏదైతే ఆనాడు మనకున్న బాధలు దేనికోసమైతే ఆర్టీసీ కార్మికులు కష్టపడ్డారో ఆనాడు శ్రమించారో ఆనాడు ఉద్యమించారో ఇవాళ కూడా మళ్ళీ అదే రోజు అక్కడనే వచ్చింది ఖాళీ కేసీఆర్ గారు ఆయన తెలంగాణ రావడానికి మాత్రమే ఆర్టీసీని ఉపయోగించుకునే సంగతి మీ అందరు తెలుసు ఏమన్నాడు ఆ రోజు తెలంగాణ వస్తే మీ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా పరిగణిస్తామన్నాడు అన్నాడా అన్నాడా మీ పంటికి మీకు ఒకవేళ ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితోటి నేను తీస్తానని చెప్పి అన్నాడు అన్నాడా ఇవాళ ఏమంటున్నాడయ్యా 48,000 మందిని ఒక్క పెన్నుతోటి ఇట్లా రాసి ఊస్తు చేస్తాడట చేయగలుగుతాడా ఈ సరూర్ నగర్ మీటింగ్ చూసి బయట మందిని చూసిన తర్వాత అసలు ఇంకేదన్నా తెలంగాణ ప్రజలు ఆగుతారా నీవు చెప్పిన మాటలు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు చెప్పిన అబద్ధ మాటలకు ఇక తెలంగాణ ప్రజలు సహించేది లేదని చెప్పి మీ అందరిని తెలియజేస్తున్నా ఉద్యమ కార్యక్రమం ప్రారంభమైనాడు సోదరు అశ్వత్థామరెడ్డి గారు రాజిరెడ్డి గారు వాసు గారు విఎస్ రావు గారు సుధా మేడం గారు అందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి నలువైపులు ఉండేటువంటి పోలీస్ స్టేషన్లలో మొట్టమొదట పెట్టడం జరిగింది నేను ఒక డ్రైవర్ మనుమనిగా ఆనాడు టీవీలో వచ్చిన వెను వెంటనే ఆర్టీసీ ఉద్యోగి యొక్క అల్లుడిగా నేను ఎన్నెంటనే సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రాజరెడ్డి గారికి సంఘీభావం ప్రకటింపజేసిన పార్టీ పరంగా అదేవిధంగా సుధాం రెడ్డి గారి దగ్గరికి తెలుగుదేశం పార్టీ నాయకులు పంపించిన ఫోన్లో మాట్లాడిన ఆనాడు ఉద్యమ కార్యక్రమంలో చెప్పిన మీరు ఆత్మస్థైర్యంతో ఉండండి ఆత్మధైర్యంతో ఉండండి నడిసేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించండి న్యాయ సమ్మతమైనటువంటి కోరికలు చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తిని చెప్పి మనవిస్తున్నాను నేను మీకు ఇవాళ ఈ వేదిక ద్వారా మీకు కోరేటువంటి ప్రధానమైన విజ్ఞప్తి 25 రోజులుగా మీరు ఐకమత్యంతో ఉన్నారు మీ ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతాడు ఏ కుట్ర కూడా మీరు తొలగకుండా ఐకమత్యంగా ఉండమని చెప్పని మీరందరూ కూడా చేస్తున్నారు ఒకరు మాట్లాడితే కూడా ఇంకోరు చెప్పొద్దురా బాబు తరికగా ఏదైనా ఈ జనాన్ని చూస్తే జ్యుడిషియరీ కూడా హైకోర్టు కూడా అర్థమైపోయింది ఏం జనంరా బాబు వర్షం వచ్చి తుఫాన్ వస్తా చూడు తుఫాన్ బయట దీనికంటే 4 రెట్లు ఎక్కువ ఇక నా పరిస్థితి ఎట్లొచ్చినా తెలుసా మా అశ్వత్థామరెడ్డికి తెలియదు మీటింగ్ పెట్టిండు ఏమైనా కానీ అని ఇక్కడ పెట్టిండు వచ్చటం కష్టమైంది అమ్మా నేను 1 కిలోమీటర్కి వెళ్ళి బండి దిగి స్కూటర్ మీద తెలిసాం నడిచి తెలిసాం
నా ఉద్దేశంలో ఇడ అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ టీడీపీ మందకృష్ణ మాదిగ అదే జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు ఏం మీకు సపోర్ట్ మీ అమ్మ ఇంకా మీ జనంలో ఉత్సాహం మొదలు మనోడు ఏమన్నారు తెలుసా హుషారున్నాడా అశ్వత్థామ రెడ్డి అన్న 5000 మంది 5000 ఏ మాట్లాడారు మీ అమ్మ ఇంటికి వచ్చేలోపల 10000 మంది జనం మాట్లాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఆడదాం నేను కూడా అనుకున్నా ఒక స్టేజ్ లో ఇక నాది కూడా నంబర్ ఉంటుందో లేదో అయినా నేను ఎందుకు వచ్చినంటే కార్మికుల బాధ మా చెల్లెళ్ళ బాధ మా కండక్టర్ల బాధ శ్రీనివాస్ రెడ్డి బాధ సురేందర్ గౌడ్ బాధ నిన్న ఖమ్మంలో ఒక అమ్మాయి ఆమె చనిపోయింది ఆ ఏ పేరు నీరజ అదే ఏమైనా అడవిలో కూడా రాసేవంటే మరి కేసీఆర్కు ఆలోచన ఉన్నదా లేదా మాట్లాడితే మా అశ్వత్థామ రెడ్డి గారు వాస్తవాలు చెప్తుంటే ఆయన కోర్టులో వక్రీ కలిసి చెప్తున్నాడు అసలు సంగతి ఏం చెప్పాలన్నా మీ అందరికీ తెలియాలి బాబు ఎందుకంటే భవిష్యత్తు మీది మేము దగ్గర పడ్డాం విన్నావా మీరు ఈ కేసీఆర్ చేసే తత్వంగం ఏమిటంటే మొదలు ఆర్టీసీ యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను చూసి బీహార్ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు వచ్చేది దిస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టీసీ అని కొనియాడిన ప్రతిసారి అవార్డు కూడా ఆనాడు ఉన్నటువంటి ఎండీకి దొరికింది అప్పుడు ఎండీ ఎవరు వేసేది ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా అదేవిధంగా రామ్మోహన్ రావు అదేవిధంగా ఎవరు ఖాన్ అదేవిధంగా దినేష్ రెడ్డి ఈ విధంగా చెప్పుకోకపోతే ఆనాడు 2014లో సాంబా శివరావు గారు ఆంధ్రకి వెళ్ళిపోయిన తర్వాత వీడు ఒక రిటైర్డ్ ఆఫీసర్ చేస్తాడా రిటైర్డ్ ఆఫీసర్ ఎందుకు వేసినావు రా బాబు అసత్యంగా చెప్తా ఈయన మంత్రి ఉన్నప్పుడు ఎన్ని స్థలాలు ఉన్నాయని సర్వే చేసిందట ఆర్టీసీ మంచి ఫ్రేమ్ లైన్ లో ఉంటుంది ఆర్టీసీ ఊరు ఊరు లోపల సెంటర్ ఉంటుందా లేదా బస్ స్టాండ్ ఊరు అవుతాను ఉంటుంది సెంటర్ ల్యాండ్ ఉన్నది ఇది ఎట్లా అమ్ముకోవాలని ఆలోచన చేసింది దానికి పెట్టిన పంచాయతీ ఒకప్పుడు ఇదే తెలంగాణ మూవ్మెంట్ లో అశ్వత్థామ రెడ్డి నేను పొగిడి ఇంకో ఆయన ఉన్నాడు కోదండ్ రామ్ వీళ్ళిద్దరు ఒకటే ఆకాశానికి ఎక్కించు ఇప్పుడు వాళ్ళిద్దరు పలికినారు ఎందుకంటే జయశంకర్ పట్టుకుంటే ఆయన పని కూడా ఇదే అవుతుండే కానీ చచ్చిపోయిందని బొమ్మ పెట్టి ఉన్నోళ్ళని కూడా నేను పోయిన వాళ్ళని చూస్తాడా నేను అనేది ఏమిటంటే ఇవాళ అడ్వకేట్ జనరల్ ఇంతకుముందు రామకృష్ణారెడ్డిని పెట్టిండు ఆయన 2.5 మంచిగా సంపాదించుకున్నాడు వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత ఇప్పుడు ఎవరు ప్రకాష్ రెడ్డిని పెట్టిండు ఆయన జిల్లా నీతి మంత్రుడు నిజైతే ఆయన వాస్తవాలు కోర్టులో చెప్పిండు నో నో వాట్ ఎవర్ యువర్ డైరెక్షన్ ఐ విల్ ఫాలో బై ది గవర్నమెంట్ అంటే నువ్వు ప్రభుత్వం గురించి చెప్తావురా అని అది తీసేసి ఇప్పుడు ఇప్పుడు ఎవరినో వేసింది ఏ పేరు ఆయన బీసీ అంట పాప ఏ పేరు ప్రసాద్ అని ఇక ఆయన కూసోమంటే కూర్చుంటాడు రామచంద్రరావు అంటే లేస్తాడు ఆయన రామచంద్రరావు ఈ చుట్టం ఆయనకి లా తెలియదు ఏం తెలియదు రాదు ఆయన నీ అమ్మ పక్క ముఖ్యమంత్రి అని చెప్తే అదే ఇంటాడు వాడు ఏం చదివిండో ఏంటను ఆయన మాటలు ఇంటే కోర్టు నేను అనుకుంటా యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇన్ని చివాకు పెట్టింది లేదు సోదరి సోదరులారా ముందుగా ఆర్టీసీ కార్మిక వర్గ పోరాటాన్ని ఆర్టీసీ కార్మిక వర్గానికి సంబంధించిన అస్తిత్వాన్ని మీ సోదరుడిగా
మొదటి నుంచి బలపరుస్తున్న సంఘం ఎంఆర్పిఎస్ అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఒక విషయంలో అభినందిస్తున్నా. అంతకంటే ముఖ్యంగా మనస్ఫూర్తిగా ఒక విషయంలో అభినందిస్తున్నా. గత 5.5 సంవత్సరాల కేసీఆర్ పాలనను చూస్తున్న సమయంలో ఆయన నియంతగా మారి ఎంతో మంది నాయకత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఆయనను చూస్తేనే భయపడి మాటలు మాట్లాడడానికి కూడా సాహసించడానికి భయపడుతున్న కొంతమంది నేతలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆయనకు మొట్టమొదటిసారి సవాల్ ఇసిరింది నా ఆర్టీసీ కార్మిక వర్గం. మీ సాహసానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. నేను నాకు కేసీఆర్ మీద పోరాటం చేసే వాళ్ళన్నా కేసీఆర్ ప్రభుత్వ మోసాలను దౌర్జన్యాలు ఎండగట్టే వాళ్ళన్నా కేసీఆర్ మీద యుద్ధం చేసే వాళ్ళన్నా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తా. ఏ విషయంలో సార్, ఎందుకంటే తెలంగాణ వచ్చిన రోజే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే దళితుల్ని మోసం చేసిన నంబర్ వన్ మోసగాడని చెప్పి ప్రశ్నించింది ఎంఆర్పిఎస్ఏ. నాడు ఆనాడు ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ ను నీడలా వెంటాడుతున్నది ఎంఆర్పిఎస్ అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. కాకపోతే ఆ రోజుకి ఈ రోజుకి ఒక తేడా ఉన్నది ఏంటంటే, ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు అన్ని పక్షాలు ఆయనను అభినందించడానికి పోతే ఒంటరిగా నేను ఒక్కనే ఆయనను మోసం చేసి ఉండని చెప్పి నిలదీసే ప్రయత్నం నేను చేశాను. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఈరోజు కేసీఆర్ మోసాన్ని కేసీఆర్ దౌర్జన్యాలని ఎండగట్టడానికి ఆర్టీసీ కార్మిక వర్గానికి సమస్త సమాజం అండగా ఉన్నది ఈ రోజు అనేసి కూడా మీరు చూస్తున్నారు. కాకపోతే మీరు సమ్మె మొదలుపెట్టిన రోజే కేసీఆర్ గారు ఎన్ని బెదిరింపులకు దిగిండో మీ అందరికీ తెలుసు. సమ్మె మొదలుపెట్టిన రోజే అవసరం అంటే సమ్మెలో పాల్గొంటే కార్మికులందరినీ డిస్మిస్ చేస్తామని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేసిండు. కానీ నువ్వు సమ్మెలో మేము పాల్గొంటే డిస్మిస్ చేస్తా అంటున్నావు కదా, ఎంత మందిని చేసుకుంటావో చేసుకో అని చెప్పి అందరూ సమ్మెలో పాల్గొని మీ ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని మీరు చాటారు. అట్లాంటి పరిస్థితిలో పండుగ దినాల్లో మిమ్మల్ని ప్రజల నుంచి దూరం చేయడానికి, పండుగ దినాలు కాబట్టి రాజకీయ పక్షాల మద్దతు మీకు లేకుండా చేయడానికి, ఆ పండుగ దినాల్లో మిమ్మల్ని ఒంటరి చేసి అవసరమంటే కెనడా పాల్స్ అనే పాలసీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్పులు జరిపించి కొంతమందిని చంపించి అవసరం అంటే కాళ్ళ బేరానికి రప్పించుకోవడానికి కుట్రలు జరుగుతున్న రోజుల్లో అందరికంటే ముందు మా ఎంఆర్పిఎస్ సహకారం మీకు ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను. ఇవాళ ఊరంతా, తెలంగాణ అంతా, ఆర్టీసీ కార్మికులంతా, తెలంగాణ సమాజం అంతా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో మర్చి చేయాలి అన్న నినాదం వెనక ఉంటే కేసీఆర్ ఒక్కరు ఉలిపికట్టలాగా నేను ఆర్టీసీ కథం, ఆర్టీసీ ఇంకెక్కడ ఆర్టీసీ, ఆర్టీసీ సమ్మె సంగతి ఏంటంటే అసలు ఆర్టీసీ లేదు సమ్మె ఏంటి, ఒక కలం పోటుతో డిస్మిస్ చేశారన్న వ్యక్తి నాలుగు ఖర్చుకుని సాయంత్రం కల్లా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటున్నాడు. సెల్ఫ్ డిస్మిస్ అనేది అసలు భారత రాజ్యాంగంలో లేదు. ఒక ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి డిస్మిస్ చేసే అధికారం లేదు. డిస్మిస్ చేసే అధికారం లేనప్పుడు డిస్మిస్ చేస్తున్నానని తర్వాత నోరు ఖర్చుకుని సెల్ఫ్ డిస్మిస్ అంటే తనంతను డిస్మిస్ చేసుకోవాల్సిన పరిస్థితి కాదు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఏంటంటే కేసీఆర్ గారికి రాబోయే కాలంలో చిట్టు చిట్టుగా ఓడించడం ద్వారా ఈ ఐక్యతని ప్రదర్శించాల్సింది అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. 50,000 మంది కార్మిక కుటుంబాలకు అండగా నిలబడడానికి అతిరథ మహారథులందరూ కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రైటిస్టులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మా ఆప్త మిత్రులైన ఎంఆర్పిఎస్ సోదరులు కావచ్చు, దండూర సంఘాలు కావచ్చు, గిరిజన సోదరులు కావచ్చు, తుడుం దెబ్బ కావచ్చు, అడవి బిడ్డలు కావచ్చు, సకల జనులు 4 కోట్ల తెలంగాణ బిడ్డల వారధులు సారథులు అందరూ ఆర్టీసీ సమ్మెకు అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చి మీకందరికి అండగా నిలబడి మీ ఉద్యమంలో భాగస్వాములు అవ్వడానికి వచ్చిన అందరికీ మీ తరఫున నేను వాళ్ళందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా. తెలంగాణ సమాజం అంతా ఈ 6 సంవత్సరాలలో కదిలింది,
ఇది రెండవ సారి నేను గుర్తు చేయదలుచుకొని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ వచ్చిన సోదరులకు తెలంగాణ వచ్చిన తర్వాత మాదిగ బిడ్డలకు దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుందని ఏబిసిడి వర్గీకరణ జరగాలని జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేసి ధర్నాలు చేసిన తర్వాత సోదరుడు మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు నేను అక్కడికి వెళ్తే అన్న ఏం చేయాలా అన్నాడు. నేను ఒక మాట చెప్పిన ఆనాడు కృష్ణన్నతో మేము మాట్లాడుకున్నప్పుడు ఒక చర్చ వచ్చింది, తెలంగాణ సమాజం సంక్షేమ పథకాల కోసమో లేకపోతే అభివృద్ధి ఫలాల కోసమో తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పోరాటం చేయలేదు. తెలంగాణ సమాజం స్వేచ్ఛ కోసం పోరాటం చేసింది, తెలంగాణ సమాజం నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఏ స్వేచ్ఛకు అనుకూలంగా, ఏ నిర్బంధాలకు వ్యతిరేకంగా, ఏ దొరల గడీల ముందల నీ పాంచం దొర అనే బతుకులకు వ్యతిరేకంగా కలం విప్పితో గచ్చగట్టితో పోరాటం చేసిందో తుపాకీ తూటాలకు నేలకు ఒరిగిన తెలంగాణ బిడ్డలు మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కుటుంబ చేతిలో బందీ అయి బానిసలుగా బతకాల్సి వచ్చిన సందర్భంలో ఈ బానిస సంకెళ్ళం తెంచడానికి కృష్ణన్న నువ్వు నడుం బిగించి ఒక పిలిపివు, ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కదులుతుంది, పరేడ్ గ్రౌండ్లో కదం దొక్కుతుంది అని చెప్పి ఆ రోజు కృష్ణన్నతో అంటే కృష్ణన్న జరుగుతుందా అని అడిగాడు. అన్నా నువ్వు పిలిపివు, జరగకపోతే నా మాట చూడు అన్నా. మంద కృష్ణన్న పిలిపించండు ధర్మయుద్ధం అని ప్రకటించాడు. ధర్మయుద్ధం ప్రకటించిన రోజు సభకు రెండు రోజుల ముందు నోట్ల రద్దు జరిగింది. నోట్లు లేకపోయినా ఉపాధి హామీ కూలీలతో సహా తమ బిడ్డలకు బడికి కట్టాల్సిన ఫీజుల పైసలు పెట్టుకొని లక్షల మంది ఆనాడు పరేడ్ గ్రౌండ్లో కదం తొక్కిండ్రు. ఆ తర్వాత మళ్ళా ఆ స్థాయిలో వేల మంది, వేల కుటుంబాలు, ఇవాళ లక్షల మంది తెలంగాణ బిడ్డలు మళ్ళీ ఆర్టీసీ సమ్మెకు అనుకూలంగా ఇవాళ తెలంగాణ సమాజం నడుం బిగించింది. 24 గంటలు కూడా గడవలే కోర్టు మీకు అనుమతించి నిన్న సాయంత్రం 7-8 గంటలకు కోర్టు మీకు అనుమతిస్తే తెల్లాల కల్లా మారుమూల నుంచి తండాలలో, గూడాలలో, కమ్మం అడవుల్లో, అచ్చంపేట అడవుల్లో ఉండే ఆర్టీసీ బిడ్డలందరూ రెక్కలు కట్టుకొని పేదోడి వాహనమైన ఎర్ర బస్సు బందున్నా రెక్కలు కట్టుకొని ఇన్ని వేల కుటుంబాలు సర్వూర్ నగర్ గ్రౌండ్లో కదం తొక్కిందంటే ఇది తెలంగాణ బిడ్డల పోరాటానికి ఇదొక స్ఫూర్తి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇవాళ 3 అంశాలు ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది. 1, ఆర్టీసీ యొక్క సమస్యల పరిష్కారం. 2, ఈ ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వైఖరి. 3, ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలనే సమస్య వచ్చినప్పుడు ఇది అసాధ్యమని చంద్రశేఖరరావు గారు అంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని టీఆర్ఎస్ వాళ్ళని, నిన్న మొన్న కొంతమంది మంత్రులు మాట్లాడారు, సరే కోర్టు మీరు ఏం అనొద్దు ఏం మాట్లాడొద్దు అన్నారు, కానీ నేను అడుగుతున్నా, నేను అనదలుచుకున్నా. ఎర్రబెల్ల అనే ఊసరి వెళ్ళి మాట్లాడాడు, ఎక్కడైనా మా ఎజెండాలో ఉందా? కేసీఆర్ గారు మాట్లాడారు, మా ఎజెండాలో ఉందా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని. నేను అడుగుతున్న సూటిగా ఈ వేల కుటుంబాల కార్మికుల సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు మీరు అన్నారు కదా 30% బస్సులు అద్దెకు తీసుకుంటాం, 20% ప్రైవేటీకరణ చేస్తాం, 50% మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఆర్టీసీ నడుపుతుందని. నీ ఎన్నికల మేనిఫెస్టోలో 20% మెగా కిస్టేజీ కమ్ముతాను, 30% ప్రైవేట్ వాళ్ళ దగ్గర అద్దెకు తీసుకుంటాను నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉందా? నీ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రైవేటిజం, నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేని అద్దె బస్సులు, నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేని డీజిల్ మీద 27.5% వ్యాట్ వసూలు ఇవాళ నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా ఆర్టీసీ సంస్థ నడ్డి విరగొట్టడానికి నువ్వు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నావని చెప్పి నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న మీ తరఫున, కార్మిక లోకం తరఫున, ఈ ఆర్టీసీ
మొత్తం బకాయిలు చెల్లించమంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంది ఇంకా విభజన జరగలేదు ఆస్తులు అని 42% తెలంగాణకు 58% ఆంధ్రప్రదేశ్ కని ఆర్టీసీ విభజన జరిగినప్పుడు ఆస్తుల పంపకాలు జరిగినప్పుడు ఆర్టీసీ ఈరోజు ప్రభుత్వంలో విలీనంలో ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయం తెలంగాణలో కూడా చెల్లుబాటు అవుతుంది ఆస్తులు అప్పులు పంపకాలు జరిగినప్పుడు సమస్త ఒక్కటే ఆస్తులు అప్పులు పంపనప్పుడు పంపకాలు జరిగినప్పుడు తండ్రి కొడుకులు గాని అన్నదమ్ములు గాని ఆస్తులు పంచుకోనప్పుడు ఒకటే కుటుంబం ఒకటే కుటుంబం అన్నప్పుడు నిర్ణయం ఒక్కటే ఇయాల ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ గాని తెలంగాణ ఆర్టీసీ గాని ఆస్తుల అప్పులు పంచుకోనంత కాలం ఒక్కటే సమస్త ఇయాల ఆంధ్రప్రదేశ్ లో విలీన నిర్ణయం తీసుకుంటే అది తెలంగాణలో కూడా అమలు చేసి తీరవలసిందే కార్మిక సోదరులారా మీ న్యాయమైన కోరికకు మీ పోరాటానికి తెలంగాణ సమాజం మొత్తం మీకు అండగా నిలబడుతుంది ఇయాల మీరెవరు ఆత్మహత్యలు చేసుకోకండి నిలబడి కొట్లాడండి పరిలో నిలబడి గీత గీసి కొట్లాడండి మేము అండగా ఉంటాం మేము మీకు తోడుగుంటాం మీ పోరాటంలో మేము ఉంటాం ఆర్టీసీ జేఏసీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ కార్మికులందరికీ పేరు పేరున వందనం ఆర్టీసీ జేఏసీ అధ్వర్యంలో చాలా అద్భుతంగా సమ్మె జరుపుతున్నందుకు ముందుగా వారికి నా తరఫున అఖిల పక్షం తరఫున అభినందనలు మరి వారి నాయకులు అశ్వత్థామ రెడ్డి గారు రాజరెడ్డి గారు విఎస్ రావు గారు వాసు గారు సుధా గారు ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా రోజు హైదరాబాద్కి వందల మందిని తీసుకొస్తారు వందల మందిని ఊరికేం తీసుకురారు కూర్చోండి బాబు కొద్దిగా 5 నిమిషాలు కూర్చోండమ్మా జనాలు కూర్చోండి కూర్చోండమ్మా చిట్టమ్మ కూర్చోండి ఇబ్బంది లేకుండా కూర్చోండి బాబు జనాలు కూర్చోండి కూర్చోండి కూర్చోండమ్మా బాబు కూర్చోండి కూర్చోండి ఆర్టీసీ కార్మికులు ప్రతిరోజు హైదరాబాద్కు వందల మందిని తీసుకొస్తారు అనేక ఉద్యమాలకు అనేక బహిరంగ సభలకు మీరు ప్రజలని ఇక్కడికి హైదరాబాద్కు తీసుకొచ్చారు కానీ అలా మొట్టమొదటిసారి మీరే బస్సుకి మీ సభ కోసం హైదరాబాద్ రావటము ఇది చాలా గొప్ప విశేషం నాకు తెలిసి ఇట్లా 5 వరకు ఎన్నడూ జరగలేదు ఇది మొట్టమొదటిసారి మనం ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే ఎన్ని ఆంక్షలు పెట్టిను ఆఖరికి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటే బయట జరగవలసిన సభ హాల్ లోపలికి మారింది హాల్ లోపలికి మారితే మాత్రమేంది ఇవాళ 50,000 మంది ఆర్టీసీ కార్మికుల యొక్క ఆకాంక్ష ఒక పెద్ద జెండా అయి ఇవాళ సరూర్ నగర్ స్టేడియం మీద ఎగిరింది హైదరాబాద్ ప్రజలకి ఆర్టీసీ ఆకాంక్షల్ని తెలియజేస్తున్నారు మిమ్మల్ందరినీ కూడా అభినందించాలి ఈ సమ్మె మామూలు సమ్మె కాదు మీరు 25 రోజులు పూర్తయింది 26 రోజులు జరుగుతున్నది 26 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో అనేక మంది కార్మికులు మరి రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఏమడుగుతున్నారంటే ఎవ్వరు కూడా మాకు జీతాలు కావాలని అడుగుతలేరు మా పెంచమని అడుగుతలేరు ప్రతి కార్మికుడు కూడా ఇవాళ కోరుతున్నది ఒకే ఒక్కటి ఆర్టీసీని బతికించండి మాకు బతుకు చూపండి తెలంగాణకు దారి చూపండి అని చెప్పి మాత్రమే అడుగుతా ఉన్నారు ఒక్క మాట కూడా ఎవరు అదనంగా కోరతలేరు మిత్రులారా అంత అద్భుతంగా మరి మీరు సమాజం కోసం కదిలేరు ఆర్టీసీ ఆస్తులను కాపాడటానికి ఆర్టీసీ కార్మికులు సమాజం కోసం లేచి నిలబడ్డారు అందుకనే ఇంతమంది వాళ్ళ ఆర్టీసీ కార్మికుల వెంట నడుస్తున్నారు ఈ 25 రోజులు పూర్తయి 26వ రోజు జరుగుతున్నటువంటి ఈ సమ్మె గొప్పతనం ఏంటంటే అత్యంత శాంతియుతంగా జరుగుతున్నది అత్యంత ప్రశాంతంగా జరుగుతున్నది ఈ సమ్మె ఇంతవరకు ప్రపంచంలో ఎన్నడూ జరగనటువంటి రీతిలో ఒక ప్రశాంతమైనటువంటి సమ్మె ఇవాళ కొనసాగుతుంది
డిపోల దగ్గర ఎవరికి వాళ్ళు ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా సమాజానికి ఇబ్బంది కలిగించకుండా ఒక సమ్మెను కొనసాగిస్తున్నందుకు మిమ్మల్ని అందర్నీ కూడా అభినందించాలి ఈ సందర్భంగా ఇక్కడి దాకా వచ్చి అద్భుతంగా కార్యక్రమం నిర్వహించినటువంటి ఆర్టీసీ జేఎస్సి వారికి అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ ఈరోజు సకల జిల్లా సమరభేరి ఆర్టీసీ కార్మికుల నిర్వధిక సమ్మెలో భాగంగా హైదరాబాద్ మరి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ రీజియన్ నుంచి సుమారు 4000 మంది ఆర్టీసీ కార్మికులు ఈ యొక్క సభకు వచ్చడం జరిగింది ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మరి ఏ రకంగా ఉధృతం చేస్తున్నారో పరిస్థితిని గమనించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అంతేకాదు ఆర్టీసీ కార్మికుల పిల్లలతో సహా కుటుంబ సభ్యులతో సహా ఈ యొక్క బంధును ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి మరి మహిళా ఉద్యోగులతో సహా అన్ని కేటగిరీల సిబ్బంది మెకానిక్లు కానీ మరి శ్రామికులు కానీ అదేవిధంగా ఏడీసీలు కానీ సూపర్వైజర్లు కానీ మహిళా ఉద్యోగులు కానీ డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ వేలాది మంది తరలివచ్చి సుమారు 40,000 మంది ఆర్టీసీ కార్మికులతో ఈ యొక్క సభను విజయవంతం చేసి ఉన్నాం ఇప్పటికీ ఈ కార్మికులు అనేక కష్టాలు పడడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఈ హైదరాబాద్ రావడానికి హైదరాబాద్ ఆర్టీసీ బస్సులన్నీ రద్దు చేసి చాలా అష్ట కష్టాలు పెట్టిన పరిస్థితి ఆర్టీసీ కార్మికులు వచ్చింది అయినప్పటికీ రైలు మార్గంలో మరి బస్సులలో ప్రైవేట్ వాహనాలు కూడా కిరాయికి తీసుకొని వచ్చే పరిస్థితి ఆర్టీసీ కార్మికులు తీసుకొని వచ్చి ఇవాళ ఈ యొక్క సభను విజయవంతం చేసిన సందర్భంగా ప్రభుత్వానికి చెంపబెట్టుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఈరోజు సకల జనుల సమరభేరి అని చాలా దూరం నుంచి అందరం మేము వరంగల్ నుంచి వచ్చామండి ఇంతమంది 50,000 మెంబర్స్ కాదు 50,000 ఫ్యామిలీస్ వచ్చినాయి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆర్టీసీని విలీనం చేస్తే మా బ్రతుకులు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో అందరు ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చాయండి కానీ ఆ రోజు మీరు సకల మేమందరం చేసి సకల జనుల సమ్మెలో అందరం పాల్పంచుకున్నాం అందరం ఆ రోజు చేసి కొట్లాడి ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఈరోజు కూడా సకల జనుల సమరభేరి ద్వారా ఇంతమందిని చూస్తున్నారు కదా మేము ఎట్లయినా కొట్లాడి సమ్మె ద్వారా అయినా సరే మేము ఎట్లయినా సరే కంపల్సరీ ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా కొట్లాడుతుంది ఏ విధంగా స్పందించకపోయినా కూడా మాకు ధైర్యం ఉంది ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు చేసుకోకుండా మేమందరం మేము ఎట్టి పరిస్థితుల్లో అది ఆ రోజు మేమందరం లేనిదే కేసీఆర్ ఇవాళ సీఎం అయిందా మేమందరం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం ప్రజలందరం కలిసి సకల జనుల సమ్మె చేసి అప్పుడు అందరు కార్మికులందరూ కలిసి ఉద్యమాలు చేసి ఇవన్నీ చేస్తేనే కదా ఆ రోజు తెలంగాణ వచ్చింది అలానే ఇప్పుడు అప్పుడు సాధించుకున్నది ఇప్పుడు అట్లా ఆ రోజు ఎట్లా వచ్చిందో అట్లనే ఇప్పుడు కూడా మేమందరం ప్రజలతోనే కదా ఆయన సీఎం అయింది మా ప్రజలతోనే మేము కూడా ప్రభుత్వంలో విలీనం చేసేటట్టు చేసుకుంటాం సార్ ఇంత ఉధృతంగా చేస్తున్నటువంటి సమ్మెను చూసి కూడా కేసీఆర్ గారు మరి ఎట్లా నిద్రపోతున్నారు అనేది మాకు అర్థమవుతలేదు మరి చాలా సందర్భాలలో చాలా మీటింగ్లలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పేది మీ ఆర్టీసీల వల్లనే ఈ సీఎం కూర్చు దక్కిందని చెప్పి తనంతట తానుగా చెప్పుకున్న రోజులు ఉన్నాయి మరి ఇప్పటికైనా కేసీఆర్ గారు మా మీద దయదలిచి మమ్మల్ని ఆర్టీసీల్లో విలీనం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము రెండోది ఏంటంటే మొన్న చెప్పిండ్రు చిన్నజీఆర్ స్వామి గారి దగ్గరకు పోయినప్పుడు ఏమని చెప్పారు నేను జీఆర్ స్వామికి 8 రోజులు డ్రైవర్గా పనిచేసిన అని చెప్పిండు మరి ఒక డ్రైవర్ కష్టాలు కేసీఆర్ గారికి తెలియదా మరి ఒక కండక్టర్ కష్టాలు కార్మి తెలియదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇంకొకటి మేము ఒకటే సార్ను వేడుకునేది ఏంటంటే కొండగట్టు అంజన్న స్వామి అట్లాగైతే కొమరెల్లి మల్లన్న యాదగిరిగుట్ట నర్సన్న మరి భద్రాచల రామన్న కనీసం కేసీఆర్ గారికి కలలో వచ్చైనా సరే మమ్మల్ని ఆదుకోమని చెప్పి చెప్పాలని చెప్పి మీ ముఖంగా మీ పరంగా మేము వేడుకుంటున్నామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు మీ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను